హాయ్ వ్యూస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఒక హెల్దీ కారపొడి చేసుకున్నానండి. అది పుదీనా కారపొడి. ఇది బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, దోశ ఇడ్లీలోకి, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు చూద్దాం. పుదీనా, ఎండుమిర్చి, మినపప్పు, పచ్చెనగపప్పు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పుట్నాల పప్పు, ఉప్పు, కొంచెం నూనె అండి. నూనె కూడా ఎక్కువ పట్టదు. తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నానండి. ఈ కడాయి కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు పచ్చెనగపప్పు తీసుకున్నానండి. ఇక్కడ అది బాగా పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి సువాసన వస్తుంది కదండి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి చేయటానికి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక 4 రోజుల వరకు ఉంటుంది. ఇదిగోండి పచ్చెనగపప్పు కొంచెం వేగింది కదండి. ఇప్పుడు పచ్చెనగపప్పు వేగిన తర్వాత మినపప్పును వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు అయితే ఇంకా బాగుంటుంది. పొట్టు మినపప్పు కూడా వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నానండి. ఈ ధనియాలు కూడా బాగా వేగాలి. ధనియాలు వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి ఎక్కువ టైం పట్టదు కదండి. ఇక నేను 12 ఎండుమిర్చిని తీసుకున్నాను. మనం కారానికి తగ్గట్టు తీసుకోవాలి. ఇది కొంచెం మైల్డ్ కారం ఉంటుందండి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా వేగాలండి. దీంట్లో ఉన్న తేమ కూడా పోయి మంచి డ్రై అవ్వాలి. అలాగే లాస్ట్లో పుట్నాల పప్పు వేసుకున్నాను. ఈ పుట్నాల పప్పు ఈ పుదీనా పొడికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నా. అంతేనండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలండి. చల్లారాలి. బాగా ఫ్రై అవుతేనే ఎక్కువ కాలం ఉంటుందండి పచ్చడి ఈ మన పొడి. ఇదిగోండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఈ చల్లారటానికి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 కట్టల పుదీనాని బాగా క్లీన్ చేసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత బాగా ఆరాలండి. తడంతా పోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనాను కూడా బాగా కలుపుతూ సిమ్లో పెట్టుకునే బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనాలో తేమంతా పోయి పుదీనా కూడా బాగా క్రిస్పీగా అయిపోతుందండి. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనాలో మంచి ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి. ఇది మన జీర్ణ సమస్యను తగ్గిస్తుంది. అలాగే మన బాడీలోని చెడు బ్యాక్టీరియాని కూడా నాశనం చేస్తుందంట. ఇదిగోండి ఈలోపు మన పుదీనా కూడా ఫ్రై అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవటమేనండి. ఇదిగోండి మిక్సీ చేసుకున్నాను. ఇదిగోండి మన పుదీనా కారపొడి రెడీ అయిపోయింది కదా. ఇది వర్షాకాలంలో తప్పకుండా చేసి పెట్టుకోవాలండి అందరూ. ఎందుకంటే ఇది మన జలుబుని దగ్గుని తగ్గిస్తుంది. దీంట్లో ఏ విటమిన్, సి విటమిన్ కూడా ఉంది. మన బాడీలోని ఇమ్యూనిటీని పెంచుతుంది. అందుకని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.